బంగారు పండ్లు అనే అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్నాము మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను మనం ధ్యానం చేస్తున్నాం దేవుని యొక్క నామాలని ఈరోజు మనం ధ్యాయం ధ్యానము చేయబోయేటువంటి అంశం ఏంటంటే ప్రభువే మన సహాయకుడు అనేటువంటి అంశము జెహోవా ఈజార్ అనేటువంటి మాటని ధ్యానం చేస్తున్నాం జెహోవా ఈజార్ అంటే ద లార్డ్ అవర్ హెల్ప్ అనేటువంటి మాటని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం దేవుడే మనకి సహాయకుడు దేవుని యొక్క సహాయం ఎంత గొప్పదో దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు మనం అనేక సందర్భాలలో మనుష్యుల యొక్క సహాయాన్ని మనుషుల యొక్క హెల్ప్ని ఆశ్రయిస్తూ ఉంటాం వాళ్ళు మనకు సహాయం చేస్తారని మన ఆపదలో ఆదుకుంటారని మన కష్టాలలో ఏదో ఒక విధంగా చిన్న హెల్ప్ మనుషుల నుంచి అందుతుందని కొన్ని సందర్భాలలో దేవుడు మనుష్యుల ద్వారా చేస్తాడు నిజమే అది కానీ చాలా సందర్భాలలో మనుషుల ద్వారా వచ్చే సహాయము కంటే దేవుని సహాయము చాలా గొప్పగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు కొన్ని సందర్భాల్లో చేస్తారు చాలా సందర్భాలలో సహాయము చేయలేకపోతారు మనుషులు లేకపోతే చేసిన తరువాత వాళ్ళు మరలా మనల్ని అవమానపరుస్తూ ఉంటారు కాబట్టి అదే మన దేవుడైతే ఆయన పేరే దేవుని యొక్క దేవుని యొక్క నామాలలో ఒక నామమే ఈరోజు జెహవా ఎజార్ అనేటువంటి మాటని మనం ధ్యానం చేస్తున్నాం దేవుడు మన సహాయకుడు ఆయన మనకి సహాయము చేయకుండా ఉండడానికట ఆయన చేయి కురచగా లేదు అనేటువంటి మాట దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉంది మనకి సహాయం చేయడానికి ఆయన చేయి చాలా పెద్దదంట ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఎవరైనా మనకి సహాయం చేయడానికి వాళ్ళని అడుగుదామా వద్దా అని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు ఆయన మంచివాడేనండి ఆయన చేయి చాలా పెద్దది బాగానే సాయం చేస్తాడు అనేటువంటి మాటలు వాడుక భాషలో వింటూ ఉంటాం మనం మన దేవుని యొక్క చేయి గురించి అలాగే రాయబడి ఉంది సహాయము చేసేటువంటి హస్తము హలేలుయా ఆయన అంటున్నాడు నేను మీకు సహాయము చేయకుండా ఉండడానికి నా చేతులు ఏమీ కురచగా లేవు అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతూ ఉన్నారు అదే దావిద కీర్తనకారుడు అంటాడు నేను దేవుని సహాయము చేత ప్రాకారాలు దాటుతాను నేను నా దేవుని సహాయము చేత యుద్ధాలను జయిస్తాను అంటున్నాడు మరి మన జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి యుద్ధాలు అనేక రకాలైన పోరాటాలు అనేక రకాలైన భయంకరమైన శత్రువుల యొక్క పన్నాగాలు ఓడించి చిత్తు చేయడానికి దేవుని యొక్క సహాయము మనకెంతైనా అవసరం కదా ఆయన సహాయం చేయకపోతే మనం ఏమైపోతాము ఆయన సహాయం మనకు అవసరం ఆయన అననుకూల పరిస్థితుల్లో సహాయం చేస్తాడు గాలి వాన తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ ఆ దోణిలో ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం వేడుకున్నప్పుడు దేవుడు వెంటనే ప్రకృతిని గద్దించి వారికి సహాయం చేసిన అదే దేవుడు నీవు ఈరోజు ఎన్ని ఆటుపోట్లలో ఉన్నావో నీ జీవితంలోనికి తుఫాన్ వచ్చిందో నీ నావ అల్లాడిపోతుందో సహాయము చేయువాడు ఆయన మాత్రమే ఆయన ప్రతి సమయంలో కూడా సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నవాడని నేను అంటాడాయన అయితే మనలో అనేక మంది ఆయన సహాయం పొందుకున్న వాళ్ళమే ప్రతి విధమైనటువంటి అననుకూల పరిస్థితుల్లో మనకి కనపడవు మన కంటికి కనపడదు మన చెవికి వినపడదు కానీ మన హృదయానికి గోచరం కావు దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో మనము దేవుని యొక్క సహాయం కొరకు నమ్మలేకపోతూ ఉంటాం ఒకనొక సందర్భంలో ఒక చాంద్ర రోగి అనేటువంటి కుర్రవాణ్ణి దేవుని యొక్క శిష్యుల దగ్గర తీసుకొచ్చి స్వస్థపరచమని అడుగుతాడు తండ్రి వాళ్ళు స్వస్థపరచలేకపోతారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు అడుగుతున్నాడు నేను ఇతడిని స్వస్థపరచగలడని నీవు నమ్ముతున్నావా అని అడుగునప్పుడు ఆయన అతను అంటాడు ప్రభువా నాకు సహాయం చేయి నేను నమ్మిక ఉంచేలాగా నాకు సహాయం చేయి అని అడుగుతున్నాడు ఈరోజు మనం కూడా అడగాలి ప్రభువా నేను విశ్వాసంతో ఉండలేకపోతున్నాను ప్రభువా నిన్ను నేను విశ్వసించలేకపోతున్నాను నా దేవుడు నాకు కార్యం చేస్తాడు అనేటువంటి విషయంలో నేను విశ్వాసం ఉంచలేకపోతున్నాను కాబట్టి నేను విశ్వాసం ఉంచు లాగున నాకు సహాయం చేయని మనం అడగొచ్చండి ఈరోజు నాయన విశ్వాసము కొరకు కూడా నాకు సహాయం చేయి నాయన అని అడగవచ్చు మనం ఈరోజు చాంద్ర రోగి తండ్రి అడుగుతున్నాడు అలా అడిగినప్పుడు ప్రభు అంటాడు సరే నీ విశ్వాసము కొరకు మొదట ప్రార్థన చేస్తానంటాడు అతడు విశ్వసించిన తరువాత ఆ చాంద్ర రోగిని దేవుడు ముట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ముట్టి బాగు చేసినట్లుగా చూడగలం యశాగ్రంథంలో నలభై ఒకటవ అధ్యాయంలో పదమూడవ వచనంలో భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నేను నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అనే మాట చూస్తారు మీరు భయపడద్దు నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు మన కుడి చేతిని పట్టుకుంటున్నాడంట దేవుడు చూడండి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క కుడి చేతిని పట్టుకున్నట్లు వాగ్దానాలు చేసేటప్పుడు కుడి చేతిని పట్టుకుని వాగ్దానం చేసినట్లు మన దేవుడు నేను నీకు పరలోకపు భర్తనై ఉన్నాను అంటాడు పరలోకపు తండ్రినై ఉన్నాను అంటాడు ఎందుకు పరలోకపు భర్త అంటే ఒక భర్త భార్య ఎడల ఎలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటాడు ఎలాగ ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషిస్తాడో ఎలా వెనుకన సపోర్ట్గా ఉంటాడో ఎలాగ కంఫర్టర్గా ఉంటాడో ఎలాగ అతను ఉండడం ద్వారా ఒక సెక్యూరిటీ భార్యకు ఉంటుందో అలాంటి సెక్యూరిటీ ఇచ్చేవాడను నేను అలా చివరి వరకు కూడా నీతో నిబంధన చేసి నిన్ను విడిచిపెట్టను అనేటువంటి ఒక ఉద్దేశ్యం మనకి కలుగజేయడానికే ఆ విధమైనటువంటి మాటను అక్కడ ఉపయోగించారు కాబట్టి నేను నీకు సహాయం చేసేదనని చెప్తూ నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను అంటాడు ప్రభువు కాబట్టి జలములలో బడి నీవు వెళ్ళినా అవి నిన్ను ముంచవు బడి వెళ్ళినా అవి నిన్ను కాల్చవు ఎందుకంటే నా చేతి యొక్క సహాయము నీకుంది అంటున్నాడు ఆయన కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఈరోజు ఎహోబా ఎజ్జార్గా మన మధ్యలో ఉదయకాల సమయంలో మీ ఇంటికి వచ్చారు మీరు సహాయం అడగొచ్చు దేవుణ్ణి ఆ సహాయం అడిగినప్పుడు ఆయన కాదనేవాడు కాడు ఒకనొక సందర్భంలో ఒక పేద విధవరాలు అతను ఒక శిష్యుడి యొక్క భార్య తను ఆమె పేదరాలు అయిపోయింది ఎందుకంటే భర్త చనిపోయాడు ఎలీషా శిష్యుడిగా ఉండి మరణించాడు అతను ఇంట్లో అప్పుల బాధ అప్పుల వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు పిల్లల్ని కూడా బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతామనే సందర్భంలో ఆమె ఎలీషా దగ్గరికి సహాయం కొరకు వచ్చింది ఆయన అడుగుతున్నాడు నేను నీకేం సహాయం చేయాలి నా పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు నీవు పోయి నీ తలుపులు మోసుకొని దొరకగలిగిన వట్టి పాత్రలు తెచ్చి వాటిలో నీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే ఒకే ఒక వస్తువు నీ ఇంట్లో ఉందో ఆ కుండలోని నూనె వంపు అని చెప్తాడు ఆ నూనెని వంపినప్పుడు ఆ గిన్నెల నిండా ఆమె ఎన్ని పాత్రలు పెట్టిందో ఆ పాత్రలు నిండా నూనె వచ్చినప్పుడు అది అమ్మి వారి అప్పులు తీర్చుకున్నట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది అయ్యిషా ప్లేస్లో ఈరోజు మన దేవుడు ఉన్నాడు ఆయన అడుగుతున్నాడు నీకేం కావాలి నీ దగ్గర ఏముంది అని ఆమె చెప్తుంది నాకు సహాయం కావాలి నా దగ్గర నూనె కొండ ఒకటే ఉంది అని మరి ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు ప్రభువు నీ దగ్గర విశ్వాసం ఉందా నీకేం కావాలో ప్రభువుని అడుగుతున్నావా నీవు కాకపోతే ప్రభువుని అడిగేటప్పుడు నీవు విశ్వాసంతో అడగాలి నేను విశ్వాసం ఉంచానండి అడుగుచున్నానండి అయినా నాకు సహాయం రావట్లేదు అంటే ఎక్కడో ఏదో ఒక మూలల్లో ఏదో ఆ విధేయత ఉండిపోయి ఉంటుంది ఒకసారి మొదటగా నీవు ప్రార్థన చేసినప్పుడు అడుగు ప్రభు ఈ కార్యము నాకు జరగకపోవడానికి నా విధేయత కారణమా నా గర్వం కారణమా నా చేతకాని తనము కారణమా నేనేమైనా ఎక్కడైనా పొరపాటు చేశానా అని మనం అడగాలి ఎందుకంటే దేవుడు అనేక సందర్భాల్లో ఇలా ఇలా చేయండి అని కొన్ని మాటలు చెప్తారు మనకి వాక్యము ద్వారాను సేవకుల ద్వారాను హెచ్చరింపబడతాం ఆ మాటలు మనం చేయకుండా దాన్ని దాటిపోయిన తరువాత ఎంత ప్రార్థన ఎంత కన్నీటి వేదన చెప్పినా కూడా చేసినా కూడా అసలు కార్యం మనకి జరగదు ఎందుకంటే ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో దేవుని మాట వినుట చాలా శ్రేష్టం ఎన్ని బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అనే మాట కాబట్టి ఎక్కడైనా మాట వినకుండా తప్పిపోయావేమో ఒక్కసారి కన్ఫెషన్ ప్రేయర్ చేసుకున్న తరువాత దేవుని యొక్క సహాయం అడుగు నీవు నీ తప్పుని రెక్టిఫై చేసుకొని దేవుని సహాయం అడుగు నీవు దేవుని సన్నిధిలో ఎక్కడ తప్పిపోయావో అది చూసుకొని దేవుని సహాయం అడుగు నీ దగ్గర ఏముందో ఏది లేదో దేవుడికి చెప్పు దేవుడు తప్పకుండా నీకు సహాయము చేయవాడై ఉన్నాడు ఎందుకంటే ఆయన కనికరము చూపాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని హెబ్రియల్కి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో శోధింపబడు వారికి ఆయన సహాయము చేయువాడు ఎవరైనా శోధింపబడుతూ ఉన్నారా వేదనలో బాధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో బంధకాల్లో ఉన్నారా అటువంటి వారికి తప్పకుండా సహాయం చేస్తాడంట ఆయన అయితే ప్రార్థన పట్టు విడవకుండా చేయండి జన్యూన్గా ప్రేయర్ చేయండి ప్రభు పాదాలను ఆశ్రయించండి వాక్యాన్ని ధ్యానము చేయండి ప్రభు తప్పకుండా మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు అంత మాత్రమే కాదు కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు అనే మాట తండ్రి ఉంటే మనకి ఏ విధముగా సహాయకుడిగా ఉంటాడో తండ్రి ఉంటే ఎలా పోషకుడుగా ఉంటాడో తండ్రి ఉంటే ఎలా నిశ్చింతగా ఉండొచ్చో అటువంటి కంఫర్ట్ని దేవుడిస్తాను అంటున్నాడు ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలలో తండ్రి అనేవాడు పోషకుడిగా ఉండట్లేదు తల్లి ఎక్కడెక్కడో ఏవో పనులు చేసుకుని పిల్లల్ని పోషించుకుంటుంది బాధ్యత లేనివాడుగాను త్రాగుబోతుగాను వ్యసన అసలు జీతం ఇంటికి తేనివాడుగాను కొన్ని సందర్భాల్లో అసలు ఉద్యోగమే చేయని వాడుగాను కొన్ని సందర్భాలలో అసలు తనకి పుట్టారు పిల్లలు అనేటువంటి ధ్యాస లేని ఈ లోకంలో ఈ రోజుల్లో అనేక మందిని అపవాది ప్రేమలు లేని తండ్రిగా మార్చేసింది ప్రేమలు చల్లారిపోయిన దినాల్లో మనమున్నాం బాధ్యత లేనితనం వ్యసనాలకి బానిసలైపోయి వేరే స్త్రీల యొక్క వ్యామోహంలో పడిపోయి పిల్లలకి చెందాల్సిన స్వాస్థ్యం కూడా వాళ్ళకే రాసిచ్చినటువంటి అనేకమైన కేసులు ప్రేర్ రిక్వెస్ట్లు మా దగ్గర ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా తండ్రే కానీ అతను ఎవరో పరస్త్రీ వ్యామోహంలో తనకి అన్నీ రాసిచ్చేశాడంట తండ్రే ఉద్యోగం తర్వాత వచ్చేదాని పేరు కూడా ఆమె పేరే రాసిచ్చాడంట తండ్రే ఇంటికి జీతము తేడంట తండ్రే కానీ స్కూల్లో చదివించడు కానీ ఈయన చెప్తున్నాడు ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్లో తండ్రి ఉన్నా లేనట్టే కదా ఇప్పుడు ప్రభువు చెప్తున్నారు తండ్రి లేని వారికి ఆయన సహాయకుడై ఉన్నాడు ఈరోజు ఎవరైతే మీరు వాక్యం వింటున్నారో నీకు సొంత తండ్రి నుంచి ఏ హెల్ప్ లేకపోవచ్చు కానీ ఆయన ఉన్నాను అనేటువంటి మాటని ఈరోజు మీతో ధైర్యముగా మాట్లాడుతున్నాడు ఆయన ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు ఆయన ఈరోజు నీవు నాయన నాకు తండ్రివి నీవి అని ఒప్పుకుంటే అబ్బా తండ్రి అని మొర్ర పెడితే ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నాతో కలిసి ప్రార్థన చేయండి ఈరోజు ఆయన గొప్ప సహాయం మనము అందుకోవడానికి ఇష్టపడదాం ఆయన అంటున్నాడు ధైర్యముతో ఆయన కృపాసనము దగ్గరికి మనం సమీపిద్దాం ఎందుకంటే ఆయన యొక్క సమయోచితమైనటువంటి సహాయము మనకు అందుతుంది అనే మాట అంటే ఆయన ఏ సమయానికి కావలసిన సహాయం ఆ సమయానికి మనకి అందజేస్తాడనే మాట లేఖనం సెలవిస్తూ ఉంది నూట ఎనిమిదవ కీర్తన పన్నెండవ వచనంలో మనుష్యుల సహాయము వ్యర్థము అనే మాట నీ వలననే నాకు సహాయము కలుగును కదా అని కీర్తనకారుడు మాట్లాడుకుంటున్నటువంటి మాటను మనం అక్కడ చూస్తాం కాబట్టి ఇంకా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి కానీ మనకి ఇది లెందీ అయిపోతుంది కాబట్టి ఈ మాత్రము దేవుని యొక్క అష్యూరెన్స్ మనకు దేవుడిస్తున్నాడు నేను నీకు సహాయం చేస్తా నా చేయి ఏం కురచగా లేదు నీకు తోడుగా ఉంది నేను జెహవాజార్గా నీ దగ్గరికి ఈరోజు వచ్చాను సహాయము ఎల్లవేళలా నీకు ఉంటుంది అనేటువంటి మాటని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు వైన తండ్రి మహోన్నతుడువైన దేవానికి వందనాలయ్యా సహాయము కొరకు ఎదురు చూసే ప్రతి వారికి సహాయము దయచేయండి నీ గొప్ప కార్యాలు పక్షముగా జరిగించండి నీ సహాయం మాకు అవసరమై ఉన్నది ప్రభువ నీ ఆత్మ సహాయం మాకు అవసరమై ఉన్నది దేవ ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారో వారు విడిపించబడ్డానికి నీ సహాయం కావాలి ఏ బాధలలో ఉన్నారో విడిపించబడ్డానికి నీ సహాయం కావాలి ఏ నైనా ఏ విధమైనటువంటి చెరలో ఉన్నారో వారు విడిపించబడ్డానికి నీ సహాయం కావాలి ఏ విధమైనటువంటి నాయన వ్యామోహాలలో చిక్కుకుపోయినటువంటి నైనా ఇంట్లో ఉన్నటువంటి తండ్రులు ఉన్నారో వారు విడిపించబడ్డానికి కూడా నీ సహాయం కావాలి ఈ రోజు వారు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో నుంచి విడిపించబడ్డానికి అప్పుల ఊబిల్లో నుంచి విడిపించబడ్డానికి బలహీనతల నుంచి విడిపించబడ్డానికి నీ సహాయం అడుగుచున్న ప్రతి వారికి ఏసు నామంలో ఉదయ కాల సమయం సమరవ తండ్రి ఈ ఉదయకాల సమయములో నీ సహాయం గాక నీ గొప్ప కార్యాల గృహంలో ఆత్మ ఆత్మశక్తితో ఇవి జరిగించి మీరు మహిమ పొందుకోమని నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ ఏసై నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ God bless you.